అరే రిపోర్ట్ కొట్టు ఒకసారి, రిపోర్ట్ మీద కొడితే వాడి పేరు వస్తుందా? ఐడి మారుతుంది, ఐడి మారుతుంది. గ్లిచ్ ఉందిలే, నాకు మధ్యాహ్నం కూడా అవుతుంది. 7 kills అంట, ఎమ్మంది ఎంగాలి అంజోడుక. వీడు కూడా అదేనా, వీడు కూడా ఆడే అంజోడుక. అందరికీ అందరు ఉన్నారు, హ్యాకర్ గాంతో ర్యాంక్ పుష్ చేస్తుంది అంజోడుక. డైరెక్ట్ హ్యాకింగ్ లైవ్ పెడతాడు ఇది. అవునా? లైవ్ లో ఉండే అని హ్యాక్ డీటెయిల్స్ అనుకోబ్రా. ఒక కొత్త అకౌంట్ తయారు చేసి అది అమ్ముకుంటా, కాంక్రీట్ తీసుకొని వదిలేసి అమ్ముకుంటా. ఇక ప్రతి ఒక్కటి అదే చేస్తావాడు దగ్గర. అన్ని స్కిన్లు ఉన్నాయి, అది ఏకేం చూడు. అప్గ్రేడెడ్ స్కిన్ బ్రో. అరే మరి ఏకేంది, చచ్చిపోయిన తర్వాత దిష్టి బొమ్మ వచ్చినట్టు వస్తుంది ఇంకా. అది అది హాలోవీన్ లే గాని, హాలోవీన్ స్కిన్. హాలోవీన్ చూద్దాం. ఆ లాస్ట్ వర్డ్ చూద్దాం. అల్లదు చూడే, కుక్కని కొట్టినట్టు కొడతారు. ఇన్ని పెడతారు అయ్యా. ఇంకోటి ఒకటి దిగిన అయిపోయింది బ్రో. ఒక 2 నిమిషాలు బతికేటోళ్ళం. నీ వాయిస్ మైక్ మంచిగా పెట్టుకో. 4x తీసుకుంటే ఈయన అమ్మని దిగినట్టే. ఆడ ముందర 4x ఉంది బ్రో, ఇటు తీసుకుంటే అమ్మని దిగినట్టు తీసుకోలే. అంటే అలా అయ్యాను. కార్లో మిత్తిక్ అవుట్ఫిట్ ఉంది. యూసీ హ్యాక్ చేస్తాడా? ఏంది కొంపది యూసీ హ్యాక్? నా టీమ్మేట్స్ చెప్తున్నా ఏంది స్కూల్లో ఉన్న రెండు మీద రండి అని. ఇది నెంబర్ 4 గాడు అయితే డైరెక్ట్ స్పీడ్ హ్యాకే. మెల్లగా వస్తుండే అడ్డ వస్తుండే బొంద స్పీడ్ హ్యాక్. ఇంకేం లూట్ చేస్తారు అప్పుడు కొట్టు చూస్తా అమ్మా. అది అంత ఎంబోట్ పెట్టుకున్నప్పుడు ఏ హార్డ్ డ్రాప్ దిగచ్చుగా. ఆడేటోడు అయితే బొచ్చు సేవ్ సేఫ్ దిగు. మళ్ళీ ఎందుకు రావటం? హార్డ్ డ్రాప్ అది చేస్తున్నా. అది హార్డ్ డ్రాప్ రా. అరే రెండు స్క్వాడ్ల మన రెండు స్క్వాడ్ కాదు, ఈయన కొడుకులో హార్డ్ డ్రాప్. కార్ దొరికింది, ఇంకో డ్రైవ్ చేస్తాడు వీడు. వీడు ఏంది ఐడి స్క్రీన్ షాట్ తీసుకున్నా. నా చెప్పిన తర్వాత చూద్దాం ఏ టైర్ లో ఉండో. ఆవు లూసి బ్రో, నేను కాంక్రర్ తీసుకోవచ్చు. ఆవు హ్యాక్ వేసుకొని వస్తా. ఈ నా కొడుకులో బ్యాంక్ కావట్లేదు కదా. నేను లేకపోతే పిఎస్ఆర్ ని తీసుకోవచ్చు. రెండే రోజులు పిఎస్ఆర్ కాంక్రీట్ తీసుకోవచ్చు. అమ్మ పాత హ్యాక్లు అన్ని తీస్తావు నాకు.
రాని రాని పర్లేదు ఇగో రోజాకులే చూస్తే 30 మంది అలా ఉన్నప్పుడు చచ్చేటోళ్ళం మనం అడొక్కడి గురించి ఆగిడ ఒక్కడే నాకు 8 కిల్స్ ఉంటాయి ఇప్పుడు ఒకటే ఒకటే లేదు లేదు లేదయ్యా నాకు 8 కిల్ పడ్డాడు అన్ని ఫుల్ కిల్ చేసి 31 అలా ఉంటే 30 అయ్యి లాగేట్టుంది లాగింది చూద్దాం అసలుగా యూట్యూబ్ కావాలి నాకు ఆ ఐటీ కావాలి ఫైవ్ 7 4 2 000 2 4 స్క్రీన్ షాట్ ఉంది మాది రెడీ ఉన్నారో ఏం చేతిలో సా మిలిటరీ నుంచి కదా బ్రో ఇంకా పోయింది రైట్ పాత్ నా కొడుకు మిలిటరీలో దిగుతాడని అప్పుడే అనుకున్నా కానీ ఈడ దిగు కార్లో క్యారెక్టర్ అయింది బ్రో మరి టూ మచ్ మిథిక్ అవుట్ఫిట్ అది చూడ అర్జుడు అర్జుడు ఎంత లాగేస్తున్నా అరే కానండి అయ్యింది అరే ఎన్ని రోజుల నుంచి అవన్నీ ఇప్పుడు కాకుండా చెప్పలేము పబ్జీకి శాలరీ కరెక్ట్గా అయ్యేటట్టు మేనేజ్ దొరకట్లే బాబుకి పాప ఫ్యూయల్ కావాలా నాకు నీకు ఇంకా నువ్వు ఫ్యూయల్ ఆన్ చేసుకో రాదురా మరి టూ మచ్ బ్రో దిగుడు దిగుడుతుండే ఎస్ఆర్ అయితే హైలైట్ కాళ్ళనే అరే ఇంకా నేను సాంగ్ వాడుతుంటే చిన్న పోతున్నారా అయ్యా అయ్యా ఏమవుతుంది ఏమవుతుంది మ్యాగ్నెట్ అటాక్ అనుకుంటా మ్యాగ్నెట్ అటాక్ అనుకుంటా అతకపోతురు ముందర ఫైటే బ్రో రే రే ఇప్పుడు అమ్మ స్ప్రే చేయ రే రే బ్రో స్ప్రే చేస్తాడు ఏంటి ఇప్పుడు ఇడు అరే తప్పురా అరే ఇన్ని కంటైనర్ లోపల నుంచి పోయినాయంటే చాలా తప్పు అది లేదు బ్రో కొంచెం ఓపెన్ తీసుకొని ఇంటిమేట్స్ ఇస్తున్నట్టు తెలుసు మార్ చేసిండు ఈడేందో నెంబర్ 4 గాడు ఇంకా పెద్ద ఆన్ టైప్ ఉన్నాడు డిఫాల్టర్ వైట్ అంట సచ్చండి ఏమైంది కొట్టు హ్మ్
దొరకలేడు రెండు వారలేదు. ఇంత లాంగ్ అయితే ఎన్న ట్రై చేయలే పోతే అంట ఇంత లాంగ్ గోడల మధ్యలో నుంచి చదువు. అరే నువ్వు టీమ్మేట్లు చూడు సార్, వీళ్ళ టీమ్మేట్స్ పోస్ట్ టీమ్మేట్స్ పోస్ట్ అని చూడు ఎంత సైలెంట్ గా క్యాంప్ చేస్తారు. అదే అతలోడు అదే అందుకే ఇక్కడ హోల్డ్ అవుతుంది, లేకపోతే ఎగిరి ఎగిరి కొడతాడు. స్క్రిప్ట్ రన్ చేస్తాను అనుకుంటా జంప్ హ్యాక్ సరిగ్గా పడతలే. ఏమో మన హ్యాకర్ అయితే కన్ఫర్మ్ బ్రో, హ్యాకర్ అయితే కన్ఫర్మ్. ఇప్పుడు చెప్పిన హ్యాకర్ అయితే కన్ఫర్మ్. అబ్బా అబ్బా కిల్ పిల్ల చూడాడు అక్కడ ఓ చేసుకుంటానే ఉంటాడు. ఈ టీమేట్లు అయితే పెద్ద క్యాంప్ చేస్తారు కాదు బ్రో. అలా కేడీలు చూడు మళ్ళా సెవెన్ ఒకడు, నెక్స్ట్ ఇంకొకడు చూడు సెవెన్ ఏ స్టైల్ స్కోప్ పెట్టండి. వీడు నెంబర్ 4 గాడు కూడా హ్యాకర్ ఆడు కూడా అదేనాయా, ఎందుకంటే కొంచెం మూమెంట్ ఇచ్చిన ఒకటి వస్తున్నాడు కాదు ఒక్కడు నాకైనా అట్లా చేంజ్ అవుతుంది. పైసలేని హ్యాకర్ ఆడు పైసలు ఉన్నాయి. జోన్ హోటల్కి వెళ్తున్నా ఏంటి మ్యాటర్ ఏంటి హ్యాకరే మళ్ళా నీకు ఇప్పుడు అర్థమైంది అయ్యా సామి గోడలో కొడుతున్నాడు అప్పటి నుంచి పిల్లడు అనుకుంటా లేరా లేకపోతే ఆడు కొట్టే మరి ఉంటుంది కనిపిస్తుంటరా నీకు అప్పుడు కనిపించింది అందులో నాకు చూసినావు చూసిన 2105 ఎగురు గాలకి ఎగురు ఎగురు తాకితే అమ్మా ఇంకోటి ఇల్లేంది బ్రో ఫ్లైట్ లో పేరు వచ్చిన ఆడుతుడు ఎంత స్పీడ్ లో వచ్చిండు వీళ్ళ దగ్గరికి ఇడి నుంచి ఆ కొండ పై నుంచి ఇడికి ఒక సెకండ్ కూడా పట్టలేండి. ఓమో ఓమో బ్రో ఈ నీడు నెంబర్ వన్ గారిని ఎవరుతుండ వెళ్ళడు పెట్టిండు ఇద్దరిని టాక్సిక్ అనేటోడిని అర్జున్ అనేటోడిని ర్యాంక్ పుష్. ఇద్దరికి పుష్ కోసం 100 మంది జీవితాలు
ప్రతి 30 నిమిషాల ఆడుకుంటారు. ఇద్దరు ర్యాంక్ పోసుకోవచ్చా, ఇద్దరు హ్యాకర్లు మళ్ళీ. పోనీ ఎస్పిఐ లొకేషన్ చెప్తున్నట్టు అది కాదు. లేపుతాడా కాదు లేపుతాడా? అయింది వెళ్ళదురా నాయన, చక్క పెట్టు. పక్క బుక్కలు అవ్వరా నీ అమ్మ. అసలు అబ్బే డ్రైవింగ్ కూడా రాదు ఇక్కడికి. ఇది జోన్ హ్యాకింగ్ ఎట్లా ఆడు? జోన్ పోయే ముందే పోతాడు చూడు. అయిపోయి జోన్ గెలిపో. ఫ్రిడ్జ్ క్యాంప్ ఉండాలి. వీకేది ఏం లేదు వాడు. ఏ 4 సెకండ్ గాడు ఉన్నాడు గా, వేస్తాడులే గట్టిగా. సరదాగా అట్లా స్ప్రే తిప్పుతాడు. ఎందుకు రా మెల్ కూడా మూసుకొని కూర్చో. కనపడ్డాడు ఉన్నాయి ఏటకు వచ్చారు. సడల్ అరే అట్లా స్ప్రే చేయండి. విండోలో ఉండు చూడు. హెల్త్ కిట్. అరే అదే ఫ్రీ ఫైర్ చూస్తారా మీరు ఎవరైనా? బ్రో కాదు ఫ్రీ ఫైర్ చూస్తారా చూడండి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ అరే నువ్వు గాడా బాడు గాడాడు వస్తారు. ఏ హ్యాకర్ చుతియా హ్యాకర్ పిల్లి చూసుకొని కర పడుకొని రే నీ అమ్మంది ఇంకా లాంటి వాడుక టాక్సిక్. ఆడే మన వీకెల్ ఉన్నట్టు అది వీకెల్ లేదు. మరి ఇంత ఘోరంగా కొడితే డౌట్ వస్తుందని కూడా అనుకో రాయిలు. నా జమాన కాలంలో టిక్కెట్ పెట్టి కొట్టడం చూసాను నేను. ఏకేఎం కిందకి ఎత్తాడు బ్రో చూడు. ఏకేఎం కి నోస్కోప్ 6x ఎందుకు
దానికి డబ్బు దానికి పగులు వచ్చినాయి నాకైడు నాకు పగులు కూడా వచ్చినాయి నెంబర్ ఫోర్ కానీ చూడు నెంబర్ ఫోర్ కానీ అడే స్పీడ్ అక్కడ ఇందాకే వేసిండే అడంగా కాదు గాలి ఎగురుతుండు ఇంకా ఇద్దరు బక్రాలు అందుకే వద్దన్న అయ్యా ఇమ్లెటర్ అర్థమైంది తప్పేస్తారు మొబైల్ రా నెక్స్ట్ మ్యాచ్ అయినా టీమ్ నిన్న రాత్రి ఏమైందో ఇవాళ రాత్రి అదే అవుతుంది నేను రాత్రి అదే ఇది కూడా అయిందా మీకు మర్చిపోయినా బ్రో నువ్వాలా కూడా ఉన్నావుగా స్మోక్ మధ్యలా ఓపీఎస్ఆర్ ఇద్దరు ఎట్లా పాపం క్యాంపింగ్ చేసుకొని డిన్నర్ కొడదామని చూస్తారు